హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సాయి టిటోరియల్ నేను మీ జాఫర్ ఈరోజు మనం లైవ్ టెస్ట్లో భాగంగా అలంకారాలకు సంబంధించిన ప్రశ్నల గురించి ఇక్కడ మనము మాట్లాడుకుందాం అయితే మనము మాట్లాడుకునే ముందు ఒక విషయం గమనించండి ఇక్కడ తీసుకున్న ప్రతి ఎగ్జాంపుల్ తెలుగు టెక్స్ట్ బుక్స్ నుండి మాత్రమే తీసుకోవడం జరిగింది అయితే మొదటి ప్రశ్నలోకి వెళ్దాము మొదటి ప్రశ్న లచ్చి పుచ్చకాయలను తెచ్చి ఇచ్చినది ఇది ఏ అలంకారము నేను ఆప్షన్ చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ వన్ వృత్యానుప్రాస అలంకారము ఆప్షన్ టూ చేకానుప్రాస అలంకారము ఆప్షన్ త్రీ లాటానుప్రాస అలంకారం ఆప్షన్ ఫోర్ అంత్యానుప్రాస అలంకారం అయితే మనకి ఇక్కడ సరైన సమాధానము వృత్యానుప్రాస అలంకారం ఎందుకంటే ఒకసారి వృత్యానుప్రాస అలంకారము నిర్వచనం చూద్దాం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతం కావడాన్ని మనము వృత్యానుప్రాస అలంకారము అంటాము కాబట్టి ఇక్కడ అనే హల్లు అనేక సార్లు ఆవృతం అంటే అనేక సార్లు రిపీట్ అవ్వడం జరిగింది కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది వృత్తి అనుప్రాస అలంకారం అవుతుంది వృత్తి అనుగ్రాస అలంకారానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చూడండి గమనించండి అచ్చులు రావాల్సిన అవసరం లేదు అచ్చులు రాకూడదు వృత్యానుగ్రాస అలంకారంలో అచ్చులు రాకూడదు సంఖ్యా నియమం కూడా లేదు సంఖ్యా నియమము కూడా లేదు హల్లులు వెంట వెంటనే రావాల్సిన అవసరం కూడా లేదు ఇది వృత్తి అలంకారం యొక్క ప్రత్యేకతలు అచ్చులు రాకూడదు సంఖ్యా నియమం లేదు హల్లులు వెంట వెంటనే రావాల్సిన అవసరం లేదు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము వృత్్యానుప్రాస అలంకారానికి నేను నిన్న అన్నానని నేను అన్నానా నానా నానానే నీ నాన్న నీ నాన్న అనేది దీంట్లో చూడండి నా అనే హల్లు అనేక సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్తి అనుప్రాస అలంకారము అవుతుంది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము వృత్తి అనుప్రాస అలంకారానికి ఓ రాణి నీ కరుణ కట కటాక్ష వీక్షణాల కోసము నా అక్షులు గవాక్షం నుండి నిరీక్షించుచున్నవి ఓ రాణి నీ కరుణ కట కటాక్ష వీక్షణాల కోసము నా అక్షులు గవాక్షం వెంబడి నిరీక్షించుచున్నవి అది కూడా వృత్త్యానుప్రసలంకరానికి ఇక మనము రెండవ ప్రశ్నలోకి వెళ్దాము రెండవ ప్రశ్న మానవ నీ ప్రయత్నం మానవ ఇక మనం ఆప్షన్ చూస్తే ఆప్షన్ వన్ యమక అలంకారము ఆప్షన్ టూ చేకానుప్రాస అలంకారము ఆప్షన్ త్రీ లాటానుప్రాస అలంకారము ఆప్షన్ ఫోర్ వృత్తి అనుప్రాస అలంకారం దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ యమక అలంకారము ఎందుకు అంటే ఎమక అలంకారం నిర్వచనము ఒకసారి చూద్దాం మనం అర్ధభేదంతో కూడిన వ్యంజనాల జంట వ్యవధానముగా రావడాన్ని మనము యమక అలంకారము అంటాము అర్ధభేదంతో కూడిన వ్యంజనాల జంట వ్యవధానముగా రావడాన్ని యమక అలంకారము అంటాము ఎమకము అంటే అర్థము జత లేదా జంట అని అర్థం ఉంటుంది ఇక్కడ ఒకసారి చూడండి ప్రశ్నని మనం మానవా అంటే ఇక్కడ మనిషి మానవ అంటే ఆ ప్రయత్నాన్ని కానీ ఆ పనిని కానీ మానేయవా అని అర్థాన్ని ఇస్తుంటే అర్థభేదము ఉంది వ్యవధానంగా ప్రయోగించబడిన హల్లుల జంటలు కాబట్టి ఏమైతే యమక అలంకారము అవుతుంది ఈ యమక అలంకారము సినిమా పాటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు యమక అలంకారాన్ని సో చూద్దాము ఒక సినిమా పాట చూడండి నీకు ఒక లైన్ పడతా ఓ చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే అంటే ఏంటండి ఓ చుక్క నవ్వవే నావకు చుక్కా నవ్వవే ఇది ఒక సినిమా పాటలోని లైన్ అన్న ఇక్కడ ఓ చుక్క నవ్వవే అంటే మొదటనే నక్షత్రం నవ్వడం అని అర్థం రెండోది చుక్క నవ్వవే అంటే చుక్కని ప్లస్ అవ్వవే చుక్కని ప్లస్ అవ్వవే అంటే పూర్వకాలంలో నావికులు నక్షత్రాలను దిశను దిశను గుర్తించడానికి ఉపయోగించేవారు అంటే ఇది పడవలో ఒక భాగం కాబట్టి ఇక్కడ ఈ లైన్ యొక్క భావం ఏంటంటే నాన్న పూర్వకాలం పూర్వకాలం ఈ లైన్ యొక్క భావం ఏంటంటే ప్రియుడు ప్రియుడిని ప్రియురాలు అడుగుతుందన్నమాట ఈ పాటలో ఏమడుగుతుంది తన జీవితానికి దిశను నిర్దేశించమని ప్రియురాలు ప్రియుణ్ణి అడుగుతుంది అన్నమాట ఈ లైన్ యొక్క భావం అది ఇంకో పాటేనండి నీ జడ కుచ్చులు నా మెడ కూచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లెక్కినుక ఇది ఒకటి ఏంటన్నా నీ కు నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక అంటే ఇక్కడ జడ కుచ్చులు అంటే అమ్మాయి జడలోని అల్లికలు ఇక్కడ కూచ్చులు అంటే అర్థం ఏంటంటే అల్లికలు నా మెడ కుచ్చులు మెడకు ప్లస్ ఉచ్చులు అంటే కుచ్చులు అంటే బంధించడం అని అర్థం మెడను బంధించడం అని అర్థం ఇక్కడ ఏంటంటే అమ్మాయి జడలోని కుచ్చులు అబ్బాయి మెడను బంధిస్తున్నాయన్నమాట ఏంటన్నా అమ్మాయి జడలోని అల్లికలు అబ్బాయి మెడను బంధిస్తున్నాయనే భావాన్ని ఇస్తుంది ఈ లైన్ సో జాగ్రత్తగా మన ఎగ్జాంపుల్స్ని గమనించండి ఇంకోటి యమక అలంకారం సినిమా పాటల్లో వాడతారు పద్యాలలో కూడా యమక అలంకారాలు ఉంటాయి ఇంకోటి చూడండి ఇంకో ఎగ్జాంపుల్ హారిక నీకు జోహారిక హారిక హారిక నీకు జోహారిక హారిక నీకు జోహారిక హారిక అంటే పేరు జోహారిక అంటే జోహార్లు అన్నమాట వందనాలు అలాంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి అర్ధ ఉన్నాయి వ్యవధానంకి వచ్చింది కాబట్టి అదేమవుతుంది యమక అలంకారం అవుతుంది సో మనకు సరైన సమాధానం యమక అలంకారము సో ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే టెక్స్ట్ బుక్స్లో ఇంకా ఉంటాయి చూడండి ఇక మనము మూడవ ప్రశ్నలోకి వెళ్దాం మూడవ ప్రశ్న తలుపు గొల్లెము హారతి పల్లెం గుర్రేపు కల్లెం ఏ అలంకారము ఇంకోసారి ప్రశ్న చూడండి తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రేపు కల్లెం ఏ అలంకారము నేను ఆప్షన్ చదివేలోపు ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి ఆప్షన్ వృత్తి అనుప్రాస అలంకారము ఆప్షన్ టూ అనుప్రాస ఆప్షన్ త్రీ అనుప్రాస ఆప్షన్ ఫోర్ లాటానుప్రాస సో మనకి ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది ఎందుకు అంటే సో దీన్ని నిర్వచనం చూద్దాం ఒక పదం చివర లేదా ఒక పాదం చివర ఒక పదం చివర లేదా ఒక పాదం చివర వచ్చిన అక్షరమే మరలా మరలా పునరావృత్తం కావడాన్ని మనము అంత్యానుప్రాస అలంకారం అంటాం ఒక పదం చివర లేదా ఒక పాదం చివర వచ్చిన అక్షరమే మళ్ళీ మళ్ళీ పునరావృత్తం అవ్వడాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటాం సో ఇక్కడ మనకు అలా అనే అక్షరము మరలా మరల రిపీట్ అవుంది అది కూడా పదం చివర ఇక్కడ ఒక పదం మళ్ళీ నెక్స్ట్ ఇది ఇంకో పదం చివర ఇది ఇంకో పదం చివర అలా అనే అల్లు మరలా మరల పునరావృతం అయింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారము అంటాం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం రావోయ్ నేస్తం విడవబోయ్ చాదస్తం రావోయ్ ఏమంటున్నాను ఇంకో ఎగ్జాంపుల్ రాబోయ్ నేస్తం చాదస్తం చాదస్తం ఇక్కడ స్తం అనేది ఇది ఇక్కడ పదం చివర వచ్చింది అక్ష వాళ్ళు ఈ పదం చివర ఈ స్తం వచ్చింది స్తం స్తం సేమ్ వస్తాయి సో ఇక మరలా మరల పునరావృతం పదం చివర కానీ పాదం చివర కానీ వచ్చిన అక్షరమే మరలా మరల రావటాన్ని మనము అంత్యానుప్రాస అలంకారము అంటాం ఆడపిల్ల కుక్కపిల్ల అగ్గిపుల్ల అల్లా అనేది కామన్గా పదం చివర వస్తూ ఉంటుంది మనం ఓకే ఇక మనము నాలుగవ ప్రశ్నలోకి వెళ్దాం నాలుగవ ప్రశ్న ఒకే పదములో అనేక అర్థాలు ఇమర్చడము అనేది ఏ అలంకారము ఆప్షన్ వన్ శ్లేష అలంకారము ఆప్షన్ టూ ఉత్ప్రేక్ష అలంకారము ఆప్షన్ త్రీ రూపకాలంకారము ఆప్షన్ త్రీ ఏది కాదు సో ఒకే పదంలో అనేక అర్థాలు ఇమర్చడం అనేది అలంకారము అవుతుంది సరైన సమాధానం శ్లేష అలంకారము దీనికి నానార్థ ప్రధాన అలంకారం అని కూడా అంటారు శ్లేష అలంకారం నానార్థ ప్రధాన అలంకారం కూడా అని అంటారు ఎందుకంటే శ్లేష అలంకారం అంటే ఏంటన్నా డబుల్ మీనింగ్ వచ్చే వాక్యాలని అనుకోవడము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మామిడి విడాకులు తెప్పించండి అంటే మామిడి విడాకులు అయితే నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది విడాకులు కూడా అవుతాయి సో ఇలా డబుల్ మీనింగ్ వచ్చే వాక్యాలు ఏవైతే ఉంటుందో అది శ్లేష అలంకారం కిందకి వస్తే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఆమె లత ప్రక్కన నిల్చున్నది ఆమె దేని పక్కన నిల్చున్నదన్న లత ప్రక్కన ఇక్కడ లత అంటే ఏమవుతుంది పేరు అవుతుంది ఇంకో అర్థం తీగ కూడా అవుతుంది తీగ కూడా అవుతుంది సో ఇక్కడ డబుల్ మీనింగ్ అంటే రెండు మీనింగ్స్ నానా అర్థం ఇంకోటి పుండరికము వనమునందు ఉండను పుండరికము ఎక్కడ ఉండడు వనమున్నందు ఇక్కడ పుండరికము అంటే ఏమవుతుంది అన్న పుండరికం అంటే పులి అవుతుంది ఇంకో అర్థం తెల్ల తామర ఇక్కడ వనము అంటే అడవి సరస్సు అంటే రెండు అర్ధాలు వస్తాయి పుండరికము వనమునందు ఉండడే పులి అడవిలో ఉండని ఒక అర్థం తెల్ల తామరలు సరస్సులో నందు ఉండును ఇట్లా రెండు అర్ధాలు వచ్చే అలంకారాలను నానా అర్థ ప్రధాన అలంకారం అంటాం అదేవిధంగా అనేక అర్ధాలు విమర్చడం అనేది కూడా ఒకే పదంలో అనేక అర్ధాలు విమర్చడం అనేది కూడా శ్లేష అలంకారము అవుతుంది సో జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేటి ఇంకా శ్లేష అలంకారాలు మీకు కావాలంటుండే టెక్స్ట్ బుక్స్ని చూడండి ఇక మనము ఐదవ ప్రశ్నలోకి వెళ్దాము ఐదవ ప్రశ్న గట్టు మీది చెట్టు కింద కిట్టు తన రొట్టెను లొట్టెలు వేసుకుంటూ తింటున్నాడట ఏం చేస్తున్నానన్నా గట్టు మీది చెట్టు కింద కిట్టు తన రొట్టెను లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు ఇది ఆల్రెడీ మనము ఈ అలంకారం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి నాన్న ఆప్షన్ వన్ చేకానుప్రాస అలంకారము ఆప్షన్ టూ శ్లేష ఆప్షన్ త్రీ వృత్తి అనుప్రాస ఆప్షన్ ఫోర్ అనుప్రాస సో మనకు సరైన సమాధానం ఆల్రెడీ ఇంతకుముందే మనం డిస్కషన్ చేసాం సరైన సమాధానం ఏమవుతుందన్న ఇక్కడ టా అనే హల్లు అనేక సార్లు పునరావృతం ఆవృతమైంది అనేక సార్లు ఆవృతమైంది ఏమంటారు అన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అనేక సార్లు ఆవృతం అవడాన్ని మనం ఏమంటాం వృత్తి అనుప్రాస అలంకారం అంట సో సరైన సమాధానం ఏమవుతుందన్న వృత్తి అనుప్రాస అలంకారం ఇక్కడ ఉందా లేదు అచ్చులు వచ్చినాయా రాలేదు వెంట వెంటనే వచ్చినాయా రాలేదు సో ఇది మనకేమవుతుంది వృత్తి అనుప్రాస అలంకారము అవుతుంది ఇక మనము ఆరో ప్రశ్నలోకి వెళ్దాం ఆరో ప్రశ్న వీరు వీరుల్ పరార్దుల్ తెలుగు జోదుల్ బల ఇది టెన్త్ క్లాస్లోని పద్యంలో పద్యం పద్యం యొక్క చివరి లైను వీర తెలంగాణ అనే పద్యం పాఠంలోని చివరి ఏమంటున్నాను వీరు వీరుల్ పరార్దుల్ తెలుగు జోదుల్ బల ఇక్కడ అలా వస్తుంది అన్న లా ప్లేస్లో వీరు వీరుల్ పరార్దుల్ తెలుగు జోదుల్ బల ఇక్కడ ఆప్షన్ వన్ మీరు రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఆప్షన్ వన్ ప్రాస అలంకారం ఆప్షన్ టూ చీకానుప్రాస అలంకారం ఆప్షన్ త్రీ ఎమక అలంకారం ఆప్షన్ ఫోర్ వృత్తి అనుప్రస అలంకారం ఇక్కడ మనకు సరైన సమాధానము ఆప్షన్ టూ చీకానుప్రాస అలంకారం ఎందుకు అంటే ప్రాస అలంకారం ఒకసారి నిర్వచనంలో అర్ధభేదంతో కూడిన వ్యంజనాల జంట అవ్యవధానంగా రావడాన్ని చీకానుప్రాస అలంకారం అంటారు అర్ధభేదంతో కూడిన వ్యంజనాల జంట వ్యవధ అవ్యవధానంగా రావటమే అలంకారం అదే అర్ధభేదంతో కూడిన వ్యంజనాల జంట వ్యవధానంగా వస్తే ఎమక అలంకారం అవ్యవధానంగా అంటే వెంట వెంటనే వస్తే చీకానుప్రాస అలంకారం అవుతుంది ఎట్లా అంటే చూడండి వీరు అంటే ఇక్కడ ఈరు అని అర్థం వీళ్ళు అని అర్థం వీరులు అంటే యుద్ధంలో గెలిచిన వీరులు యోధులు జోధులు అని అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ అంటే వీరు అంటే వీళ్ళు వీరుల్ అంటే యుద్ధంలో గెలిచిన యోధులు జోధులు వాళ్ళని మనం వీరులు అంటాం వీరులతో పోలుస్తూ ఉంటాం వీరులు పరార్థులు అంటే అర్థం ఇతరుల మేరులను కోరుకునే వాళ్ళని మనం పరార్థులు అంటాం ఆ పద్యం యొక్క లైన్లో భావం అన్న జోధులు అంటే యోధులు అని అర్థం బలా అంటే ఆహా అని అర్థం ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు గారు చాలా చక్కగా వివరించానన్నా వీరు వీరుల్ పరార్దు తెలుగు జోధుల్ బల ఇది లైన్ అన్న సో మనకు రైట్ ఆన్సర్ ఏంది చేక అను అలంకారం ఇంకోటి అన్న చేకులు అంటే అర్థం పండితులు లేదా జంట అనే అర్థం కూడా ఉంటుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం చేక అనుప్రాస పూజారి జారిపడ్డాడు ఏంటన్నా పూజారి ఏం చేసిండు జారి పూజారి జారిపడ్డాడు పూజారిలో జారి జారి వెంట వెంటనే వచ్చినాయి ఇదొక జారి ఇది ఒక జారి అంటే హల్లుల జంటలు వెంట వెంటనే అర్ధ భేదంతో కూడిన హల్లుల జంటలు వెంట వెంటనే రావడం జరిగింది కాబట్టి చేక అనుప్రాస అలంకారం ఇంకోటి ఓ మహిళ నీకు వంద వందనాలు ఇక్కడ వంద అంటే ఒకటి వంద అంటే ఒక అర్థం వందనాలు అంటే ఇంకో అర్థం ఇక్కడ వంద అంటే వంద వందనాలు అంటే అంటే దండాలు అని అర్థం సో ఈ విధంగా ఇంకా మీరు ఎగ్జాంపుల్స్ని టెక్స్ట్ బుక్స్లో చూడండి టెక్స్ట్ బుక్స్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ అడుగుతున్నాడు ఎగ్జామ్లో సో దాన్ని మీరు గమనించండి ఇక మనము ఏడవ ప్రశ్నలోకి వెళ్దాం ఏడవ ప్రశ్న మళ్ళీ సేమ్ వచ్చినట్టుంది మానవా నీ ప్రయత్నం మానవ సో ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము యమకలంకారం ఇక మనము ఎనిమిదవ ప్రశ్నలోకి వెళ్దాము ఎనిమిదవ ప్రశ్న మా పొలంలో బంగారం వజ్రాలు పండుతాయి ఇదే అలంకారము సో రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఆప్షన్ వన్ స్వభావోక్తి అలంకారం ఆప్షన్ టూ వ్యాజస్తుతి అలంకారం ఆప్షన్ త్రీ అతిశయోక్తి అలంకారం ఆప్షన్ ఫోర్ స్వభావోక్తి అలంకారం రెండుసార్లు వచ్చినట్టుంది ఓకే ఆప్షన్ త్రీ మనకు సరైన సమాధానం ఆప్షన్ త్రీ అతిశయోక్తి అలంకారము అంటే గోరంతను కొండంత చెప్ కొండంతగా చెప్పే అలంకారం అంట గోరంతను కొండంత చేసి చెప్పే అలంకారం అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అంటే అర్థం అతిశయోక్తి అంటే అర్థం ఆశ్చర్యం అని అంటే ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి చెప్పేవాన్ని ఇక్కడ పొలంలో బంగారం వజ్రాలు పండుతాయి అక్కడ పండవు కదా కానీ మంచి పంటలు పండాయి అని చెప్పడానికి బంగారం వజ్రాలు పండుతాయి అని చెప్పడం జరుగుతుంటే అతిశయోక్తి అలంకారము ఆ విధంగా ఎక్కువ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మా విమాన వేగము వేగం కంటే అధికం విమాన వేగం అంట గాలి కంటే ఎక్కువ వేగంగా పోదుదా ఎక్కడన్నా విమానం పోదు కదా అంటే ఎక్కువ స్పీడ్గా పోతుంది విమానము కానీ ఇక్కడ ఎట్లా చెప్తున్నారు అంటే మన గాలి కంటే ఎక్కువగా ప్రయాణిస్తుంది పోతుంది అనేది ఎక్కువ చేసి చెప్పడం జరుగుతుంది ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పే అలంకారము అతిశయోక్తి అలంకారం మనం ఇక మనము తొమ్మిదవ ప్రశ్నలోకి వెళ్దాము తొమ్మిదవ ప్రశ్న నవ్వుల నావలో తూలుతూ ప్రయాణిస్తాం ఏ అలంకారము రైట్ ఆన్సర్ చేయండి అన్న కామెంట్ చేయండి ఆప్షన్ వన్ రూపక ఆప్షన్ టూ ఉత్పేక్ష ఆప్షన్ త్రీ ఉపమ ఆప్షన్ ఫోర్ శ్లేష సో మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ రూపకలంకారం అలంకారం ఎందుకంటే అలంకారం ఒకసారి నిర్వచనం మనం చూద్దాం అన్న ఉపమేయ ఉపమానాల మధ్య ఉపమేయ ఉపమానాల మధ్య అభేదం చెప్పడమే రూపక అలంకారము అభేదము అంటే నాన్న ఏంటంటే ఉన్న లేనట్లు చెప్పడం అని అర్థం ఏంటన్నా ఇంకోసారి చూద్దాం ఉపమేయ ఉపమానాల మధ్య అభేదం చెప్పడం రూపక అలంకారం అంటాం అభేదము అంటే అభేదము అంటే భేదం ఉన్న లేనట్లు చెప్పేదే రూపక అలంకారం అన్నమాట అభేదం అది మది ఉన్న లేనట్లు చెప్పాలి లేకుంటే ఇంకో 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 నిర్వచనం చూద్దాం అన్న ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పిన రూపకలంకారం ఉపమేయంలో ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పిన రూపకలంకారం అవుతుంది ఇంకొన్న ఇక్కడ ఉప ఈ రూపకలంకారంలో ఉపమేయానికి ఏమో అధిక ప్రాధాన్యత ఉంటుంది ఉపమానానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీన్ని తాద్రూప ప్రధాన అలంకారం అని కూడా అంటాం దీన్ని ఇంకోటి గుర్తు ఇంకోటి గుర్తుపెట్టుకునే సంబంధించింది ఒక పదంలోనే అలంకారం కుదిరినట్లు తెలుస్తుంది రూపకలంకారంలో ఏదన్నా ఒక పదంలోనే అలంకారం కుదిరినట్లు తెలుస్తుంది రూపకలంకారంలో ఇది మీరు గుర్తుంచుకోండి ఇక్కడ ఎన్నైనా నవ్వుల నావలు తోలుతూ ప్రయాణిస్తాం అంటే ఉపమేయ ఉపమానాల మధ్య అభేదం చెప్పడం జరుగుతుంది ఇక్కడ భేదం ఉన్న లేనట్లు చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ అంటే ఉపమేయాన్ని ఉప ఉపమేయాన్ని ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది రూపకలంకారము అవుతుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము వర్షిత తేనె పలుకులు పలుకుతుంది వర్షిత ఎట్లా పలుకుతుందంట తేనె పలుకులు పలుకుతుంది ఉపమేయాన్ని ఉపమానంలో ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ వర్షిత అట తేనె పలుకులు పలుకుతుంది భార్య పాట శాంతి మంత్రము భార్య పాట శాంతి మంత్రము ఇవి రూపకలంకారానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాను ఇక మనము పదో ప్రశ్నలోకి వెళ్దాం పదో ప్రశ్న హర్షిత ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది ఎట్లా ఉంది హర్షిత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది సో ఆప్షన్ వన్ యమక ఆప్షన్ టూ ఉపమా ఆప్షన్ త్రీ ఉత్ప్రేక్ష ఆప్షన్ ఫోర్ రూపక దీంట్లో మీరు సరైన సమాధానం అని కామెంట్ చేయండి దీంట్లో సరైన సమాధానం ఉపమలంకారం అవుతుంది ఎందుకు ఒకసారి చూద్దాం ఉపమలంకారం అంటే ఏంది ఒకసారి చూద్దాం ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమలంకారం ఏంటంటే ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమలంకారము అవుతుంది ఇక్కడ చూద్దాం ఒకసారి మనము హర్షిత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది ఉపమలంకారము కావాలంటే ఉపమేయము ఉపమవాచకం ఉండాలి ఉపమానము ఉండాలి సమాన ధర్మము ఉండాలి ఇక్కడ సమాన ధర్మం అందంగా ఉంది సమాన ధర్మం వలె అనేది ఉపమవాచకం ముఖం ఉపమేయము చంద్రబింబం ఉపమానము అంతే కదా కాబట్టి ఇదేమవుతుంది ఉపమ ఉపమలంకారము అవుతుంది ఉపమలంకారం సమయం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనము చూద్దాము ఓ కృష్ణ నీ కీర్తి హంసలాగా ఆకాశ గంగలో మునుగుతుంది చూడండి అన్న ఇంకో ఎగ్జామ్ ఓ కృష్ణ నీ కీర్తి హంసలాగా ఆకాశ గంగలో మునుగుతుంది ఇక్కడ కీర్తి అనేది ఉపమేయము హంస అనేది ఉపమానము లాగా అనేది ఉపమవాచకము మునుగుతుంది అనేది సమాన ధర్మం సో ఇదేమవుతుంది ఉపమలంకారము అవుతుంది ఒకసారి మనం ఉపమేయము అంటే ఏంటన్నా దేనితో దేనినైతే పోల్చుతామో దేనినైతే పోల్చుతారో అది ఉపమేయం ఉపమేయం దేనిని అయితే పోల్చుతారో అది ఉపమేయము దేనితో పోల్చుతామో అది ఉపమానం దేనిని పోల్చుతారో అది ఉపమేయము దేనితో పోల్చుతామో అది ఉపమానము ఇక ఉపమ ఇక ఇంకో చూద్దాం ఉపమేయం ఇంకా ఉప సమాన ధర్మం ఉంటుంది సమాన ధర్మము ఉంటుంది లాస్ట్కి వస్తుంది ఉపమ వాచకం అంటే లాగా వలే ఇవన్నీ ఉపమవాచకం కిందికి వస్తూ ఉంటాయి ఇక మనము ఉపమేయం ఉపమానానికి సంబంధించి ఇంకా కొన్ని వేరే పేర్లు ఉంటాయి దాన్ని మన నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం ఇక మనము పదకొండవ ప్రశ్నలోకి వెళ్దాం పదకొండవ ప్రశ్న చూడండి అన్న రైతు ముని తెల్లవారు జామున లేస్తాడు మీరు రైట్ ఆన్సర్ చేయండి అన్న ఉపమలంకారము అలంకారము రూపక అలంకారము శ్లేష అలంకారము యామక సో ఇది కూడా ముని అనేది ఉపమేయము సారీ ముని అనేది ఉపమానము రైతు అనేది ఉపమేయము వలె అనేది ఉపమ వాచకము తెల్లవారుజామున లేస్తాడు అనేది సమాన ధర్మం సో ఉపమ అలంకారం అనేది సరైన సమాధానం ఇక మనము పన్నెండవ ప్రశ్నలోకి వెళ్దాము పన్నెండవ ప్రశ్న చిత్రసీమలో ప్రియాంక చోప్రా శిక్షణ సంస్థలో సాయి ట్యుటోరియలు అనేది ప్రశ్న అయితే మీరు రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఆప్షన్ వన్ దృష్టాంత అలంకారము ఆప్షన్ టూ వ్యాధస్థుతి అలంకారము ఆప్షన్ త్రీ ఉపమ అలంకారము ఆప్షన్ ఫోర్ రూపక అలంకారము దీంట్లో మనకు సరైన సమాధానం ఏమైతే అన్న కామెంట్ చేయండి సరైన సమాధానం దృష్టాంత అలంకారం అవుతుంది ఎందుకు అంటే దృష్టాంత అలంకారం యొక్క ఒకసారి నిర్వచనం చూద్దాం మనం ఉపమేయ ఉపమానాల యొక్క ధర్మాలకు బింబ ప్రతిబింబం చెప్పడమే దృష్టాంత అలంకారం ఏంటన్నా ఉపమేయ ఉపమానాల యొక్క ధర్మాలకు బింబ ప్రతిబింబాలు చెప్పడమే దృష్టాంత అలంకారం బింబ ప్రతిబింబాలు అంటే అర్థం ఏంటంటే ధర్మాలు వేరైనప్పటికీ పోలిక చెప్పడం అని అర్థం ఏంటన్నా బింబ ప్రతిబింబాలంటే ఇక్కడ ఏంటంటే అంటే ధర్మాలు వేరైనప్పటికీ పోలిక చెప్పాలి చెప్తే అది దృష్టాంత అలంకారము అవుతుంది ఇక్కడ చూడండి శ్రీమలు ప్రియాంక చోప్రా అంటే ఆ చిత్ర పరిశ్రమలో ప్రియాంక చోప్రా చాలా ఫేమస్ అంటే ఆయన నటన చాలా ఫేమస్ అని చెప్తున్నాడు ఇక్కడ శిక్షణ సంస్థలో శ్రీసాయి టిటోరియల్ అంటే శిక్షణ సంస్థలో శ్రీసాయి టిటోరియల్ వాళ్ళు అంటే తయారు చేస్తున్న క్వశ్చన్స్ ఇంతకుముందు ఎన్ని అయితే క్వశ్చన్స్ అయితే తయారు చేసిన లైవ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారో ఎంత క్వాలిటీగా ఉంటుందో ఆ చిత్ర పరిశ్రమలో ప్రియాంక చోప్రా నటన అంత బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ దృష్ట్యాంత అలంకారం ఎట్లా అవుతుంది అంటే ఉపమేయ ఉపమానాల యొక్క ధర్మాలు వేరు వేరు అంటే చిత్ర శ్రీమ ధర్మాలు వేరు మన శిక్షణ సంస్థ యొక్క ధర్మాలు వేరు ఉంటాయి ధర్మాలు వేరైనా ఏం చేస్తున్నాము పోలిక చెప్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది దృష్ట్యాంత అలంకారము అవుతుంది ఇంకో ఎగ్జాంపుల్ చూడండి తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి ఇక్కడ గారెలు వేరు భారతము వేరు సో పోలిక మాత్రం చెప్పకుండా జరుగుతుంది అంటే ఉపమేయ ఉపమానాల యొక్క ధర్మాలకు బింబ ప్రతిబింబాలని చెప్తున్నాం ఇక్కడ సో ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నా ఇక మనము పన్నెండవ ప్రశ్నలో అయిపోయింది ఇక మనం పదమూడవ ప్రశ్నలోకి వెళ్దాం పదమూడవ ప్రశ్న ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతివంతుడు ఇక్కడ కూడా చూడండి అన్న నేను ఆప్షన్ చదువుతాను మీరు ఆన్సర్ చేయండి వ్యాజస్సుతి అలంకారం దృష్టాంత అలంకారము క్రమ అలంకారము ఉపమ అలంకారము సరైన సమాధానం కామెంట్ చేయండి ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమైనా సేమ్ దృష్ట్యాంత అలంకారం అవుతుంది ఎందుకు ఓ రాజానివి కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఇక్కడ ఉపమేయ ఉపమానాల యొక్క ధర్మాలను బింబ ప్రతిబింబాల చే చెప్పడం జరుగుతుంది అంటే ధర్మాలు వేరైనా ఇక్కడ మనము పోలిక చెప్తున్నాం కాబట్టి ధర్మాలు వేరు వేరు కానీ పోలిక చెప్తున్నాం కాబట్టి అదే అలంకారం అవుతుంది దృష్టాంత అలంకారము అవుతుంది ఇక మనము పద్నాలుగో ప్రశ్నలోకి వెళ్దాం పద్నాలుగవ ప్రశ్న చదువు చూద్దాము ఒకసారి ఏ వస్తువునైతే పోలుస్తున్నామో ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఏమవుతుంది ఏ వస్తువునైతే పోలుస్తామో అది దాన్ని ఏమని పిలుస్తాం మనం ఏమని పిలుస్తామో ఆప్షన్ వన్ ఉపమేయము ఆప్షన్ టూ విషయము ఆప్షన్ త్రీ వర్ణ్య వస్తువు ఆప్షన్ ఫోర్ పై వన్ని ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది పై వన్ని ఏ వస్తువునైతే పోలుస్తామో పోలుస్తున్నామో దాన్ని మనం ఉపమేయము అంటాము దానికి ఇంకో పేరు విషయము దానికి ఇంకో పేరు వర్ణ వస్తువు దానికి ఇంకా పేర్లు ఉన్నాయి అన్న ప్రస్తుతము ప్రకృతి నయనీతి ఇవన్నీ ఉపమేయానికి ఉన్న ఇతర పేర్లు సో ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది లేదా దానికి ఇంకో పేరు విషయము వర్ణ వస్తువు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది పైవన్నీ ఆన్సర్ అవుతుంది దీనికి ఇంకో పేరు ఇంకేమున్నాయన్న ప్రస్తుతము నయనీతి ఇవన్నీ దీనికి గల పేర్లు లేదా ఇట్లా కూడా గుర్తుపెట్టు ఏ వస్తువునైతే పోలుస్తామో ఉపమేయం అవుతుంది దేనిని పోల్చుతారో అది కూడా ఉపమేయమే అవుతుంది ఇంకోటి ఇంకా మనము పదిహేను ప్రశ్నలోకి వెళ్దాం ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఏమవుతుంది ఉపమా ఉపమానము విషయి విషయి ఉపమేయము లేదా ఆప్షన్ ఫోర్ వన్ కామా టూ దీని సరైన సమాధానం ఏంటన్నా ఆప్షన్ ఫోర్ వన్ కామా టూ ఎందుకంటే ఉపమానము విషయి ఏ వస్తువుతోనైతే పోలుస్తామో అది ఉపమానం అవుతుంది దానికి ఇతర పేర్లు ఉపమానము విషయి అప్రకృతము అప్రస్తుతము ఇవన్నీ ఉపమానానికి గల ఇతర పేర్లు సో ఇక మనము పదహారో ప్రశ్నలోకి వెళ్దాం పదహారో ప్రశ్న లక్ష్మి పాదాలకు పెట్టారు పారాని లక్ష్మి పాదాలకు పెట్టారు పారాని రాణి సోయగములను చిందించింది రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఆప్షన్ వన్ ఎమక ఆప్షన్ టూ ముక్త పదగ్రస్త అలంకారము ఆప్షన్ త్రీ రూపక ఆప్షన్ ఫోర్ అంత్యానుప్రాస అలంకారం దీనిలో సరైన సమాధానం ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది ఎట్లా అంటే ముక్త పదగ్రస్త అలంకారం అంటే నిర్వచనం చూద్దాం ఒకసారి ముక్త అనగా పాదం చివర విడిచిన ముక్త అనగా పాదం చివర విడిచిన పదము అనగా పదాన్ని గ్రస్త అంటే గ్రహించడం అంటే పాదం చివర విడిచిన పదాన్ని గ్రహించేదే ముక్త పదగ్రస్తాల అంకారం మనకు దాంట్లోనే ఆన్సర్ ఉంది నిర్వచనం ఉంది ముక్త అంటే పాదం చివర విడిచిన పదాన్ని గ్రస్త అంటే గ్రహించి పాదం చివర విడిచిన పదాన్ని గ్రహించడమే ముక్త పదగ్రస్తాల అలంకారం చూడండి పాదం పా రాణి ఈ పాదం చివర రాణి వదిలేసి విడిచి మళ్ళా గ్రస్త గ్రహించింది రాణి స్వయోగంలో చిందించింది పాదం చివర విడిచిన పదాన్ని గ్రహించి చెప్పే అలంకారమే గ్రహించేదాన్నే ముక్త పదగ్రస్త అలంకారము అంటాము సో సరైన సమాధానం ముక్త పదగ్రస్త అలంకారము అంటే పాదం చివర విడిచిన పదాన్ని గ్రహించడాన్ని మనం ముక్త పదగ్రస్త అలంకారము అంటాం ఇక మనము పదిహేడవ ప్రశ్నలోకి వెళ్దాం పదిహేడవ ప్రశ్న అమ్మ అక్క తాటి చెట్టు అంత పొడుగు ఉండదు దీని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం ఆప్షన్ వన్ అతిశయోక్తి ఆప్షన్ టూ స్వభావోక్తి ఆప్షన్ త్రీ రూపక ఆప్షన్ ఫోర్ ఉపమా ఇక్కడ సరైన సమాధానం ఏంటిది అతిశయోక్తి అలంకారం గోరంతన్ కొండంత చేసి చెప్పడం ఆమె తాటి చెట్టు అంత పొడుగు ఉంటుందా ఉండదు కానీ ఇక్కడ ఎక్కువ చేసి చెప్పడం ఆమె ఎక్కువ పొడుగు ఉంది అంటే వస్తానికి పొడుగు ఉంటుంది అమె కానీ తాటి చెట్టు అంత పొడుగు ఉండదు కానీ గోరంతను కొండంత చేసి చెప్పే అలంకారమే అతిశయోక్తి ఆశ్చర్యకరంగా చెప్పడం అన్నమాట ఇక మనము పద్దెనిమిదవ ప్రశ్నలోకి వెళ్దాం పద్దెనిమిదవ ప్రశ్న పాము నేలపై జరజర మిలికలు తిరుగుతూ పాకుతూ వెళ్ళిపోయింది ఆప్షన్ వన్ స్వభావోక్తి ఆప్షన్ టూ అతిశయోక్తి ఆప్షన్ త్రీ ఉపమా ఆప్షన్ ఫోర్ ఉపమ అలం యమక అలంకారం ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుందన్న అతిశయోక్తి అలంకారం కాదు ఏమవుతుంది స్వభావోక్తి అలంకారము అవుతుంది ఏ అలంకారం స్వభావోక్తి అలంకారము అవుతుంది స్వభావక్తి అలంకారం ఎందుకు అవుతుంది అంటే అలంకారం నిర్వచన చూద్దాం జాతి గుణ క్రియా స్వభావాలు ఉన్నది ఉన్నట్లు చెప్పడము జాతి గుణ క్రియ స్వభావాలు ఉన్నది ఉన్నట్లు చెప్తే అది స్వభావక్తి అలంకారం అవుతుంది ఫామ్ ఎట్లా పోతుందని నేలపై జర జ్వరనే పోతుంది మెలికలు తిరుగుతూనే పోతుంది పాకుతూ వెళ్ళిపోతుంది అంతే కదా ఉన్నది ఉన్నట్టు చెప్పింది పాము నేలపై జర జర మెళకలు ఇట్లా మెళకలు తిరుగుతూ పాకుతూ వెళ్ళిపోయింది సో ఉన్నది ఉన్నట్లు జా దాని జాతి దాని గుణ దాని క్రియ స్వభావాలు ఉన్నది ఉన్నట్లు చెప్పినా చెప్పబడినాయి కాబట్టి అది స్వభావోక్తి అలంకారం అలంకారము అవుతుంది స్వభావోక్తి అలంకారంకి అలంకారం ఇతర పేర్లు ఏంటంటే సహజోక్తి జాతి జాత అలంకారాలు అనే పేర్లు కూడా ఉన్నాయి దీనికి స్వభావోక్తి అలంకారానికి ఇక మనము ఇప్పుడు పంతొమ్మిదో ప్రశ్నలోకి వెళ్దాం పంతొమ్మిదవ ప్రశ్న ఈ మేఘాలు గున్న ఏనుగుల్లా అన్నట్టు ఉన్నాయి ఈ మేఘాలు గున్న ఏనుగుల్లా అన్నట్టు ఉన్నాయి ఆప్షన్ వన్ ఉపమలంకారం ఆప్షన్ టూ ఉత్ప్రేక్ష అలంకారం ఆప్షన్ త్రీ శ్లేష అలంకారం ఆప్షన్ ఫోర్ యమక అలంకారం ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమవుతుందన్నా అన్నట్టు అంటే ఊహ ఊహ ప్రధానంగా ఉండేది ఏ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం సో ఉత్ప్రేక్ష అలంకారం యొక్క నిర్వచనం ఒకసారి చూద్దాం ఉత్ప్రేక్ష అనగా అర్థం నాన్న ఊహ అవుతుంది పోలికను ఊహించేదినే ఊహించేదాన్నే మనము ఉత్ప్రేక్ష అలంకారం అంటాం ఉత్ప్రేక్ష అలంకారం నిర్వచనం పోలికను ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం ఇక్కడ పోలిక చూడండి మేఘ ఇక్కడ మేఘాలను దేనితో అన్న గున్న ఏనుగులతో పోల్చింది అంటే ఇక్కడ పోలికను ఊహించి చెప్తున్నాం కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఈ మేఘాలను గున్న ఏనుగులతో పోల్చాడు కాబట్టి అదేమవుతుంది ఉత్ప్రేక్ష అలంకారము అవుతుంది ఈ మేఘాలు చిన్న ఏనుగులు అన్నట్టు అంటే మనం ఆకాశంలో కనిపించే మేఘాలట ఈ చిన్న ఏనుగులు ఉంటాయి కింద చిన్న ఏనుగుల్లాగా కనిపిస్తున్నాయి అన్నట్టు ఊహించి చెప్పడం అన్నమాట ఒకవేళ ఇంకో నిర్వచనం ఉత్ప్రేక్షనికి ఉపమాన ధర్మం సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఉపమాన ధర్మం సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పిన అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఉత్ప్రేక్ష అలంకారంలో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పే అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఇంకొండి మనం ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఊహించి చెప్పే అలంకారమే ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అలంకారంలో ఉపమానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది మనకు ఉత్ప్రేక్ష అలంకారంలో కా కామన్గా మనకు వాక్యంలో కనిపించేటివి అన్నట్టు కాబోలు ఉన్నట్లు భావించేదన్ ఊహించేదన్ ఏమోయ్ అనేటివి కామన్గా మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై అనేది ఇచ్చే ఉత్ప్రేక్ష అలంకారాన్ని ఇక్కడ చూడండి అన్న ఉపమేయమేమో మేఘమవుతుంది ఉపమానమేమో గున్న ఏను గులవు అవుతుంది అంటే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఇంకా చూడండి అన్న ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ మండే ఎండ నిప్పుల కొలిమిల అన్నట్లు ఉన్నది మండే ఎండలట నిప్పుల కొలిమిల అన్నట్లు ఉన్నాయట అన్నట్లు సో ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఇక మనము ఇరవై ప్రశ్నలోకి వెళ్దాం ఇరవై ప్రశ్న అబల రక్షణ గావించు బలము బలము అబల రక్షణ గావించు బలము బలము ఆప్షన్ వన్ లాటాను అలంకారం ఆప్షన్ టూ చేకను అలంకారం ఆప్షన్ టూ వృత్యానుప్రాస అలంకారం ఆప్షన్ ఫోర్ అంత్యానుప్రాస అలంకారం ఇక్కడ మనకు సరైన సమాధానం ఏంటన్నా మీరు కామెంట్ చేయండి సరైన సమాధానం ఏమవుతుంది ఆప్షన్ వన్ లాటాను ప్రాస అలంకారం అవుతుంది ఎందుకంటే చీకానుప్రాసా అనుకుంటారు బలము బలము అంటే అర్ధ కూడిన వ్యంజనాలు జరిగిన వెంట వెంటనే వచ్చిన చేకను ప్రసన్న అలంకరణ పెట్టారు కాదు అబల రక్షణ రక్షణ గావించు బలము బలమే ఇక్కడ అబల అంటే అర్థం నాన్న స్త్రీ అబల అంటే అర్థం స్త్రీ అంటే స్త్రీని రక్షించడానికి ఉపయోగించని బలము బలమే కాదు అనే తాత్పర్యం ఇస్తుంది ఇక్కడ బలము అంటే బలమే ఇక్కడ బలము అంటే బలమే కానీ అర్థం సేమే కానీ తాత్పర్యం ఏంటంటే స్త్రీని రక్షించలేని బలము బలమే కాదు అని తాత్పర్యం ఇస్తుంది ఇక్కడ అర్థమవుతుంది కదా స్త్రీని రక్షించడానికి ఉపయోగించని బలము బలమే కాదు అనే తాత్పర్యం అన్నమాట బలము బలము అంటే అర్థం ఒకటే బలం ఇక్కడ బలమే ఇక్కడ బలమే కానీ స్త్రీని రక్షించలేని బలము బలమే కాదు అనే తాత్పర్యం ఉంటుంది అన్నమాట శ్రీనాథుని వర్ణించలేని జీవ జీవే కాదు అంటే శ్రీనాథుని పూజించలేని అంటే శ్రీనాథుని గురించి వర్ణించలేని నాలుక నాలుకే కాదు అనే తాత్పర్యభేదం ఉంటుంది అంటే అర్ధభేదం కాకుండా భేదంతో కూడిన హల్లుల జంటలు వెంట వెంటనే వస్తే అది లాఠాను అలంకారం అవుతుంది అంతే కదా అర్ధభేదం లేదు లేకుండా భేదంతో కూడిన హల్లుల జంటలు భేదం ఉంది హల్లుల జంటలు వెంట వెంటనే కూడా వచ్చాయి కాబట్టి అది లాటాను అలంకారం ఉంది ఈ అబలా అనే పదము మీరు సరైన సినిమా చూసినప్పుడు ఆ కామెడీ సీన్లో బ్రహ్మానందం పోలి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక లావ్ యాక్టర్ ఉంటుంది చూడండి ఆ హీరోని పక్కకు అవి అంటుంది అబ ఆడదంటే అబలా కాదు తబలా అని అంటే అబలా అంటే అర్థం అన్న స్త్రీ అక్కడ ఆడదంటే అబలా కాదు తబలా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకేమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియో కానీ మీకు రిప్లై కానీ ఇవ్వడం జరుగుతుంది